గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కావచ్చు అదే విధంగా రెగ్యులర్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు ధర్మవరానికి సంబంధించిన ఇద్దరు చేనేత వ్యాపారస్తులు గిరిరాజ్ రవి కోటమానంద్ అనే ఇద్దరు వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టారని సోషల్ మీడియాలో అంత వీడియోస్ ఎవరైతే ఆ ఇబ్బంది పెట్టారో వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన మామూలుగా మా ధర్మవరంలో ఎప్పుడు వ్యాపారస్తులు గాని ఎవరికి గాని ఇలా జరిగిన దాఖలాలు ఇది దగ్గర ఒక నెల కిందట జరిగింది అని చెప్పేసి నేను ఈ రోజు వాళ్ళను పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది అంత ముందే ఈ వీడియో ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ రోజు మాట్లాడితే అది చెప్పడం జరిగింది జూన్ 2 ఈ సంఘటన జరిగింది విజయవాడకు సంబంధించిన వ్యాపారస్తుడు ఆలయ సిల్క్స్ అనే వాళ్ళు అవినాష్ అనే అతను బేసిక్గా అతను హైదరాబాద్ అంట విజయవాడకు వచ్చి సెటిల్ కావడం జరిగింది ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది అదేవిధంగా విజయవాడ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఖండించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు పాపం మా దానికి సంబంధించిన గిరిరాజ్ శశి కావచ్చు కోటం ఆనంద్ కావచ్చు సో ఈ సంఘటనకు వస్తే నిజంగంటే అతని హిస్టరీ కూడా చూశాం అవినాష్ యొక్క చరిత్ర కూడా మా వాళ్ళు చెప్తున్నారు అతని బిహేవియరే ఆ విధంగా కేవలం వ్యాపారస్తుల్ని నన్ను డబ్బులు అడిగితే అంటే మా ఉత్తగా కాదు మేమే మాకు ఇచ్చిన చెక్కులు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలంటే ఎందుకంటే మా దాంట్లో చీరలు తీసుకొని పోతే ఒక సంవత్సరానికి కానీ డబ్బులు ఇవ్వరు అంత పరిస్థితుల్లో మా వాళ్ళను ఇబ్బంది పెడుతుంటారు ధర్మవరంలో ఉన్న వ్యాపారస్తులు ఎందుకంటే వాళ్ళు అమ్మిస్తామని వాళ్ళకు వచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ ఏదైనా కావచ్చు సరే వీళ్ళకి అండర్స్టాండింగ్ లో పోతున్నారు కాబట్టి మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యలేదు పెట్టలేదు ఎందుకంటే మన ఊరికి సంబంధించి నా ఊరికి సంబంధించి ఎవరే కానీ ఇబ్బంది పడకూడదు అనేది మా నేచర్ దీన్ని ఈ నేను ఈరోజు చూసే కొంతమంది మన కొత్తగా అయిన ఎమ్మెల్సీ కూడా పాపం ఏమి తెలీదు పెట్టదు ఎవడో రాసిచ్చినట్టు పార్టీలకు బోడుగుండుకు జుట్టుకు ముడిగట్టినట్టు కడుతుంది ఇట్స్ పొలిటికల్ ఇష్యూ కాదు అది ఇద్దరు వ్యాపారస్తుల మధ్య జరిగిన సందర్భము ఆ సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తోంది వైఎస్ఆర్ పార్టీ పర్సనల్ గా నేను కూడా తీసుకున్నాను తీసుకొని వాళ్ళను పడమటలంక పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 669 ఎఫ్ఐఆర్ ఆఫ్ 2023 కేసు కూడా నమోదు కావడం జరిగింది వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళను తీసుకుని వచ్చి అరెస్ట్ కూడా చేయడం జరిగింది కొద్దిసేపట్లో నాకు తెలిసి సిపి ముందర ఏమైనా హాజరు పెడతారేమో అతన్ని సో దీంట్లో ఎక్స్క్యూజెస్ ఉంటుంది అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఉంటారు ఇది ఎక్కడో నాలుగు గోడల మధ్య ఎవరికి తెలియకోకుండా జరిగిన సంఘటన దాన్ని మీరు నేను వాళ్ళ వీడియోస్ బయటకు వచ్చేంత వరకు వీళ్ళు కూడా చెప్పుకోలే పాపం బయటికి వాళ్ళు చెప్పుకోండి ముందే చెప్పుకున్నా గానీ దాని పరిస్థితి వేరే విధంగా ఉండేది వాళ్ళు ఆ సంఘటన చెప్పుకోలేకపోయినారు ఆత్మాభిమానం వాళ్ళకి అడ్డొచ్చింది అది చెప్పుకోవడానికి సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన వాటి మీద ఇప్పటికే కేసు నమోదు కూడా చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళను నాన్ బెయిలబుల్ గా రిమాండ్ కూడా పెడతారు దయచేసి ఇట్లాంటి దానికి రాజకీయాలు పడదండి మీకు తెలియదు మా ధర్మవరం సంగతి తెలియదు మా ధర్మవరంలో ఇది ఈ ఊరికి ఎవడో కూడా వస్తా అంటాడు పోతా అంటాడు కానీ ధర్మవరం వ్యాపారస్తులు కౌట్ కానీ చేనేత కార్మికులు కానీ చాలా సౌమ్యులు